పెరికార్డైటిస్ గుండెనంటుకొని ఉల్లి పొరలాంటి లాంటి రెండు పొరలు ఉంటాయి ఈ పొరల అంచులు అంటుకొని ఉండి మధ్య భాగంలో విడివడి ఉంటాయి ఆ రెండు పొరల మధ్య కొద్దిపాటి ద్రవం ఉంటుంది గుండెని చుట్టుకొని ఉండే ఈ పొరలని పెరికార్డియం అంటారు బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రోటోజోవా మొదలైన వ్యాధి కృముల వల్ల కొందరిలో ఈ పొర వాస్తుంది గుండెను పొని కలిగిస్తుంది పెరికార్డైటిస్ కారణాలు పెరికార్డియం వాపు వ్యాధి క్రిముల వలనే కాకుండా గుండె ఆపరేషన్లప్పుడు దానికి కలిగిన గాయం వల్ల రక్తంలో యూరియా శాతం పెరగడం వల్ల థైరాయిడ్ గ్రంథి తక్కువ శాతంలో థైరాక్సిన్ హార్మోన్ని తయారు చేయడం వల్ల కూడా వస్తుంది రోమాటిక్ ఫీవర్ అనే కీళ్ళవాపు జ్వరంలోను కొన్ని క్యాన్సర్ వ్యాధుల్లోనూ కొన్ని మందుల దుష్ప్రాభం వలన పెరికార్డియం వాచి బాధను కలుగజేస్తుంది పెరికార్డైటిస్ లక్షణాలు పెరికార్డైటిస్ నిదానంగానూ కలగొచ్చు అకస్మాత్తుగాను రావచ్చు అకస్మాత్తుగా పెరికాడైటిస్ వచ్చిన వారిలో ఛాతి మధ్యలో నొప్పి చలితో కూడిన జ్వరం ఉంటాయి ఆయసం దగ్గు ఉంటాయి చెమటలు విపరీతంగా పోస్తాయి ఛాతి మధ్యలో నొప్పి ఆయసం చెమటలు ఉండటంతో ఒక్కోసారి దీనిని హార్ట్ అటాక్గా పొరబడే అవకాశం ఉంది పెరికార్డైటిస్ వ్యాధి నిర్ధారణ ఈసీజీ కార్డియోగ్రఫీ ద్వారా పెరికాడైటిస్ని నిర్ధారించవచ్చును పెరికార్డైటిస్ యొక్క చికిత్స పెరికార్డైటిస్ వచ్చిన వారికి పూర్తి బెడ్ రెస్ట్ ఇవ్వాలి బ్రూఫిన్ సిక్స్ హండ్రెడ్ లేదా ఇండోమెదాసిన్ హండ్రెడ్ ఎంజీ చొప్పున రోజుకి మూడు సార్లు ఇవ్వాలి ప్రెడ్నీ సోలోన్ ట్వంటీ ఎంజీ చొప్పున రోజుకి మూడు సార్లు ఇవ్వాలి